కొర్మేన్ పిల్లలు బతుకున్నాయి ఎళ్ళమట మాకు అమ్మ వస్తే తీసుకున్నాను నేను కార్తీక మాసం వస్తే అంకులు నాతో పాటు అంకులు కూడా తిన్నరు సర్లే కదా అని తీసుకున్నాం ఇవి ఇప్పుడే తాజాగా పట్టి తీసుకొచ్చారు ఎళ్ళమట ఎప్పుడో గాని దొరకవు అసలు 100 రూపాయలకి ఇచ్చాడు ఇవి చేపలు చేయటం కోసం ఉసిరి చెట్టు కింద అన్నీ రెడీ చేసుకున్నా ఎనపదే చాటలోకి కొంచెం పొయ్యిలోంచి బూడి తీసుకొచ్చాను కత్తిపేట కడగడానికి ఏం బకెట్లో నీళ్ళను పెట్టా ఈ చేపల్ని పక్కన ఉన్న రెక్కలో తోక దగ్గర ఉన్నది మొత్తం తీసేసి కత్తిపేట మీద కొంచెం గీర్తే పొలుసు కూడా ఊడిపోతుంది లోపల నుంచి వేస్ట్ ఉంటుంది పేగులు అవి తల దగ్గర నుంచి పేగులు తీసేసి చంకాలు తీసి తర్వాత శుభ్రం చేయటమేను నేను ఈ చేసేటప్పుడు మా రావుల వారి గుడిలో పాటలు వినపడుతున్నాయి అందుకని సౌండ్ తీసేసా లేదంటే కాకులు అరుపులను అన్నీ వినపడతా ఉండేవి నేను వాయిస్ చెప్తున్నాను తర్వాత అలా చేసిన వాటిని శుభ్రంగా ఈ రాయి మీద రుద్దేసేసి లోపల నుంచి తీసిన పేగులు ఉన్నాయి కదా అవి కూడా విడిగా పెట్టుంచా వాటిని మళ్ళీ శుభ్రంగా కడిగేసి కాకులకో కోళ్ళకో కుక్కకో వేయొచ్చు అని వాటిని విడిగా పెట్టుంచా ఇవన్నీ శుభ్రంగా కడిగేశాక దీంట్లో ఒక దెబ్బచెక్క పిండి దెబ్బచెక్కలోంచి రసం పిండి మళ్ళీ శుభ్రంగా కడిగాను చేపల రెక్కలోనూ పొట్టలోంచి తీసిన పేగుల్ని శుభ్రంగా మట్టిపోయేలాగా గుంజేసి అవి ఇలా రాయి మీద పెట్టా ఫస్ట్ కొంచెం కుక్క తిన్నది తర్వాత కాకులు కోళ్ళు తిన్నాయి దబ్బకాయ రసం పిండి కడిగేశాక మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఉప్పు పసుపు వేసి వీటిని మళ్ళీ శుభ్రంగా కడిగేశాను ఇంకా కూర చేసుకుందాం బాగు చేసిన చేపల్ని ఇలా రెండు రకాలుగా కేటాయించాను ఇవి చంకాలును తల ముక్కలు ఇంత మటుకు ఈరోజు పులుసు పెడతా ఈ నాలుగునేమో రేపు విక్రేయొచ్చులే అని ఇలా చేసా ఇప్పుడు పులుసు పెడుతున్నా స్టవ్ మీద పాత్ర పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసా ఇందులో కొంచెం బిర్యానీ దినుసులు చాలా తక్కువ వేసా మెంతాకు కొంచెం ఎండుమిర్చి వేస్తున్నా ఇవి వేగాక ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసేస్తున్నా కూర కారానికి సరిపోతుంది ఇంకా పచ్చిమిర్చి వేసాను తాలింపులో కొంచెం ఎండుమిరపకాయ కూడా వేసా కదా ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గిస్తా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి ఇప్పుడే ఫ్రెష్గా దంచి వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గింది ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఇలా రసం తీసుకుంటా
అందులోనే ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒక కొడుకు రానిచ్చి ఉప్పు కారం సరి చూసుకుని పులుపు చూసుకుని అప్పుడు ముక్కలు వేస్తాను. ఇందులో ఇంకొంచెం ఉప్పు పడుతుంది, వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలిపి ఇంకా చేప ముక్కలు వేసాక ఇక నేను చూడను, అందుకని ఇప్పుడే ఇలా చూస్తున్నా. స్టవ్ ఇప్పుడు కొంచెం సిమ్ కంటే కొంచెం పెంచి పెట్టుకుని మూత పెట్టి ఉడికిస్తాను ఈ కూరని. ఒకసారి కలిపాను మూత పెట్టి. కూర ఉడికింది, కారం వేయలేదు కదా. పచ్చిమిర్చిను ఒక ఎండుమిరపకాయ వేసాను, అందుకని అంత కలర్ఫుల్గా లేదు. నేను గుజ్జుగా కూడా ఎక్కువ వండలేదు, ఎందుకు ఊరికే గుజ్జు ఎక్కువ, ఒకళ్ళ కోసం కదా కూర అని. సుమారుగా ఒక 10 నుంచి 15 నిమిషాల లోపే పట్టింది కూర. రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. సింపుల్గా ఇలా చేశాను ఈరోజు కొరమేను చేప పిల్లల కూర.